వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో సో వీటి ధరలు అయితే పెరిగిపోయాయండి. సో ఈ ధరలు ఎలా పెరిగాయి, ఎంతవరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. సో దీనికి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మహిళలు ఎవరైతే బంగారం కొనాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ శాడ్ న్యూస్ అండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే భారీగా పెరిగిన ధరలు, బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం, 24 క్యారెట్ల గోల్డ్ ఏకంగా 830 రూపాయలకు పెరిగి 51,280 రూపాయలకు అయితే చేరింది. 22 క్యారెట్లు పసిడి 750 రూపాయలకు పెరిగి 46,250 రూపాయలకు అయితే చేరింది. కేజీ వెండి ధర వచ్చేసి 1700 రూపాయలు, ఎగబాకి 63,200కు అయితే తాకింది. మరోవైపు నేడు దంతేరాస్ కావడంతో నిన్నటి నుండి దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ళు అయితే పెరిగాయి. 40,000 కోట్ల వ్యాపారం జరగవచ్చు అని చెప్పేసి కూడా అంచనా అయితే వేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఈరోజైతే బంగారం ధరలు అయితే తీవ్రంగా అయితే పెరిగాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం జోరు అందుకుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రజెంట్ రేట్లు అయితే ఉన్నాయి. 830 రూపాయలు అయితే ఏకంగా అయితే పెరిగిందని చెప్పేసి ఇక్కడైతే మార్కెట్ వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి రేట్స్. సో మీకు బంగారానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ప్రతిరోజు కావాలంటే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. సో తప్పనిసరిగా మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క స్పందన అనేది తెలియజేయండి. కావాలంటే కనుక ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. సో మీ కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి డిసైడ్ అవుతాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.